హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లాయల్టీ పాయింట్స్ గురించి చూస్తాం. సో ఫర్ బిజినెస్ గ్రోత్ ఆఫ్ ద కెమిస్ట్ కోసం ఈ ఫ్యూచర్ లాంచ్ చేసింది ఏది. సో కెమిస్ట్ వచ్చేసి ఫర్ లాయల్ అండ్ రెగ్యులర్ కస్టమర్స్కి క్యాష్ బ్యాక్ ఈజో ఇన్ అప్ ఫ్రంట్ డిస్కౌంట్లో. క్యాష్ బ్యాక్ అంటే సింప్లీ లాయల్టీ పాయింట్స్. సో లాయల్టీ ప్రోగ్రామ్ ఎందుకంటే ఫర్ కస్టమర్ రిటెన్షన్కి. ఇఫ్ సపోజ్ కస్టమర్స్ మీ దగ్గర వన్స్ పర్చేస్ చేస్తారంటే దెన్ అగైన్ మీ స్టోర్కి వస్తారా, ఎందుకంటే లాయల్టీ పాయింట్స్ రిడీమ్ చేయను. ఇలాగే బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సిస్టమ్లో ఎట్లా లాయల్టీ పాయింట్స్ వర్క్ అవుతాయని చూస్తాం. సో లాయల్టీ పాయింట్స్ వచ్చేసి ఒక యాడ్ ఆన్ ప్లాన్. ఇది వచ్చేసి మీరు అప్గ్రేడ్ చేయాలి, పర్చేస్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ లాయల్టీ పాయింట్స్ మీరు యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ లాయల్టీ పాయింట్స్ క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ ఆప్షన్ ఏమంటే మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇక్కడ అకౌంట్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సర్వీసెస్ అండ్ టూల్స్ అండ్ ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్. సో ఇక్కడ క్లిక్ చేసింటే మీకు డే వైజ్ అండ్ మంత్ వైజ్ సమ్మరీ అన్నీ మేము ఇక్కడ షో ఉన్నాము. అండ్ టాప్ కస్టమర్స్ లాయల్టీ పాయింట్స్ అండ్ హైయెస్ట్ పాయింట్స్ ఇష్యూడ్ అయిందా అండ్ హైయెస్ట్ పాయింట్స్ రిడీమ్ యోర్ యా కస్టమర్ చేసింది, అది ఇక్కడ అన్ని సమ్మరీమే ఇక్కడ మీకు షో ఉన్నాము. ఇక్కడ మీకు హిస్టరీ పక్కన ఒక డౌన్ ఆరో మార్క్ ఉన్ను, దాన్ని క్లిక్. సో ఇక్కడ మేనేజ్ పాయింట్స్లో మీరు డిఫైన్ కేటగిరీస్కు పర్సంటేజ్ డిస్కౌంట్ చెక్ చేసాం, లేదంటే మీరు లిమిట్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాన్ఫిగరేషన్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు కస్టమర్స్ మీ దగ్గర లాయల్టీ పాయింట్స్ రిడీమ్ చేయమోదంట మీకు ఓటీపీ వాళ్ళు ఇస్తేనే వాళ్ళు మీరు లాయల్టీ పాయింట్స్ రిడీమ్ చేయాలంటే మీరు ఇక్కడ ఎస్ ఇచ్చుకోసం ఆ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ ఎంటరింగ్ ద ఓటీపీ వాళ్ళు రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఇఫ్ సపోజ్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ లాయల్టీ వచ్చేసి సేల్స్ ఇన్వాయిస్లో ఎంత వాళ్ళు రిడీమ్ చేసు అని చెప్పేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో పర్సంటేజ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్లో ఎట్లా లాయల్టీ పాయింట్స్ ఇచ్చేది చూస్తాం. సో దానికి సేల్స్ ప్లస్ క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు లాయల్టీ పాయింట్స్ కస్టమర్స్కి ఇవ్వాలంటే ఎప్పుడూనే వాళ్ళు ఇన్వాయిస్ కంపల్సరీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసి ఇవ్వాలి. సో ఇక్కడ కస్టమర్ యాడ్ చేసుకొని అండ్ అన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత మీరు లాయల్టీ పాయింట్స్ ఎంత ఇష్యూ అయినా ఈ ఇన్వాయిస్లో చెక్ చేయాలంటే ఇక్కడ మీరు బాటంలో లాయల్టీ పాయింట్స్ బ్రేక్ డౌన్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇష్యూ 9 పాయింట్స్ ఇక్కడ షో ఉన్నాము. సో ఇప్పుడు కస్టమర్స్ వచ్చేసి రెడీమ్ చేయాలండి, దానికి మీరు సేల్స్ ఇన్వాయిస్లో ఆల్ షిఫ్ట్ అని క్లిక్ చేసాం, లేదంటే ఇక్కడ ఇన్వాయిస్ బ్రేక్ డౌన్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రెడీమబుల్ లాయల్టీ పాయింట్స్ ఉన్నాం. ఇక్కడ మీరు ఎంత లాయల్టీ పాయింట్స్ రెడీమ్ చేస్తారో ఆ కస్టమర్కి అది యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో యాడ్ చేసుకొని సబ్మిట్ ఇచ్చారంటే అమౌంట్ వచ్చేసి డిడక్ట్ అయిపోను. ఇలాగే మీరు చేసుకొని సేవ్ ఇచ్చుకోవచ్చు. సో ఈ ఫస్ట్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్, ఇఫ్ లాయల్టీ పాయింట్స్ వచ్చేసి అన్ని సేల్స్ ఇన్వాయిస్లోనే వచ్చేసి ఆటో కన్సిడరేషన్. ఇప్పుడు మీరు ఆ కస్టమర్స్ కన్నా లాయల్టీ పాయింట్స్ ఇష్యూ చేయకూడదని చూసిరేంటి, దానికి మీరు లాయల్టీ పాయింట్స్ ఇక్కడ బాటంలో క్లిక్ చేసుకొని సో అన్టిక్ చేసుకోవాలి. ఐటమ్స్ని అన్టిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్లో క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసిరేంటి లాయల్టీ పాయింట్స్లో 0 అని వచ్చేసి చూపించను. అండ్ ఆఫ్టర్ మీకు సేవ్ ఇచ్చినట్టే లాయల్టీ పాయింట్స్ ఈ సేల్స్ ఇన్వాయిస్లో ఇష్యూ అవ్వదు. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఆ కస్టమర్స్ మీ దగ్గర రిటర్న్ ఇస్తారంటే ఆ ప్రోడక్ట్కు లాయల్టీ పాయింట్స్ మీరు ఇచ్చినట్టే, సో దీన్ని రిటర్న్ చేయబోదు మీకు ఆటోమేటిక్గా ఆ లాయల్టీ పాయింట్స్ మీకే రివోక్ అయిపోవు. అది ఎట్లా చేసేది అని చూస్తాం. సో మీరు మాన్యువల్ అప్పుడు చేసాం, లేదంటే ఆల్రెడీ సేల్స్ లిస్టింగ్ పేజ్లోని కూడా మీరు చేసాం. సో బిల్స్ క్లిక్ చేసుకోండి, యా రిటర్న్ ఇస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఐటమ్స్ రిటర్న్ ఇస్తారు. అండ్ ఇక్కడ మోర్, ఇక్కడ రిటర్న్. సో ఇప్పుడు సేల్స్ రిటర్న్ పేజ్కి పోయినాము. ఇప్పుడు మీరు బాటంలో లాయల్టీ పాయింట్స్ ఇక్కడ చూసిరంటే అది క్లిక్ చేసిరంటే మీకు ఇక్కడ టోటల్ రివోక్ పాయింట్స్ విల్ బీన్ చూపించాము. సో ఇది ఆటోమేటిక్గా మీకు రివోక్ అయిపోను వన్స్ మీరు సేవ్ ఇచ్చిరంటే. సో ఇలాగే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ సపోజ్ మీరు డైలీనే వచ్చేసి లాయల్టీ పాయింట్స్ యూజ్ చేస్తారంటే ఆ ఇన్వాయిస్లో ఎంత కలెక్ట్ అయ్యాయి అండ్ ఎంత పేమెంట్ మోడ్లో ఎంత అండ్ హౌ మెనీ టైమ్స్ రిడీమ్ చేసినారు ఆ లాయల్టీ పాయింట్స్ అంతా చెక్ చేయాలంటే మీరు ఇక్కడ మోడ్లో క్యాష్ మేనేజ్మెంట్ క్లిక్ చేసుకోండి.
ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్స్ లాయల్టీ పాయింట్స్ ఉన్ను. ఇక్కడ పర్ డేకి ఎంత రెడీమ్ అయినా మీకు ఇక్కడ షోన్ అవును. ఇలాగే మీరు చూసుకోసం, ఇఫ్ సపోజ్ మీకు మల్టిపుల్ లొకేషన్ ఉన్నాయండి, సో మోర్ దెన్ వన్ స్టోర్, దెన్ కస్టమర్స్ వచ్చేసి ఏమైనా ఒక స్టోర్లో ఉండి వాళ్ళు బ్రాడ్ చేస్తారంటే అండ్ లాయల్టీ పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి, సో ఈ ఫార్మసీయోడ బ్రాంచ్ ఎక్కడ ఉంటేనో వచ్చేసి ఆ లాయల్టీ పాయింట్స్ని వాళ్ళు రిడీమ్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు లాయల్టీ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.